నమస్తే రవి సార్. నమస్తే విజయ్. సార్, నిన్న పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగము కొంత కాంట్రవర్సీని, ఎన్నో ప్రశ్నల్ని కూడా తెరమీదకి తెస్తుంది సార్. ఇంతకుముందు అడపాదడప ఆయన మతం గురించి, వాటి గురించి మాట్లాడిన మాట వాస్తవం, కానీ నిన్న మాత్రం చాలా పీక్ స్టేజ్లోకి వెళ్ళి మాట్లాడినట్టు అనిపించింది సార్. అండ్ బై ద సేమ్ వే అధికారంలోకి రావాలి, వస్తాము, వస్తే ప్రజాకూట్ లాంటివి చాలా మాట్లాడారు సార్. సార్, ఓవరాల్గా ఏంటి పవన్ కళ్యాణ్ ఒక స్టాండ్ లేకుండా ఇంకో స్టాండ్కి ఎందుకు మారిపోతున్నారు? అతని ప్రసంగం పైన, పొలిటికల్ దానిపైన ఏం చెప్తారు రవి గారు? అంటే పవన్ కళ్యాణ్ తెలియకుండానో లేకపోతే అనాలోచితంగా ఇవన్నీ మాట్లాడుతున్నాడని మనం చెప్పలేము. ఓకే సార్. రెండోది, ఆయన అంచనా ఎలా ఉంది ఖచ్చితంగా అనేది కూడా అంత స్పష్టంగా మనం చెప్పగలిగిన పరిస్థితి లేదు. అంటే అంతకుముందు ఓట్లు చేయలేకుండా చూడడం, దానికి నేనే చొరవ తీసుకుంటాను, నేనే చంద్రబాబును కలిశాను, నేనే ఢిల్లీ వెళ్ళి నడ్డాకు, జేపీ నడ్డాకు కూడా చెప్పొచ్చాను ఈ పద్ధతిలో మాట్లాడిన వ్యక్తి. ఆ తర్వాత మళ్ళీ రకరకాలుగా మాట్లాడుతున్నారు. మరి ఏమనంటే మాట్లాడకూడదా, మాకు హక్కు లేదా? తప్పకుండా హక్కు ఉంటుంది. కానీ ప్రజాస్వామ్యంలో మీరు వారాహి ఎక్కి ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు మిమ్మల్ని అభిమానించే వాళ్ళకు కూడా క్లారిటీ రావాలి కదా, మీకు మీ పార్టీ వాళ్ళకు కూడా రావాలి కదా, మీ పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే వాళ్ళకు మీతో. అంటే దీన్ని కేవలము తప్పు ఒప్పు సమస్య కాదు, ఇది నిజంగా ఒక స్థిరత్వము, ఒక ఖచ్చితమైన విశ్వసనీయత, ఒక పరిపక్వత దీంట్లో ఉందా అనే ప్రశ్న తప్పకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడినా, ఇలా ఎవరు మాట్లాడినా అడగాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన ఏదైనా అంటే వెంటనే అనేక మంది అభిమానులు కానీ లేకపోతే ఇంకొకరు ఏదో వేరే ఉద్దేశంతో అంటున్నట్టు ఇలా చెప్తుంటారు. అది కాదు, పవన్ కళ్యాణ్ చాలా ప్రగాఢంగా అభిమానించే వాళ్ళైనా సరే ఈ ప్రశ్నేస్తారు, అసలు మీ రూట్ ఏంటి అని. మీరు ఇంతకుముందు రూట్ మ్యాప్ అడిగారు, బీజేపీని వాళ్ళు ఇవ్వడానికి రాలేదు, నేను రూట్ మారుస్తున్నారు. అసలు ఎన్ని రూట్లు మీరు ఏ విధంగా మారుస్తున్నారు? మార్చుకున్నాకే అప్పుడు రూట్ ఎక్కితే పోయేది కదా. వారాహి తీసుకొని మీరు జనంలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేయాలంటే ముందు మీరు ఏ దిశలో వెళ్తారు అన్నది మీరు చెప్పాలి కదా. అది చాలా అవసరం, అది ప్రత్యర్థులకు చెప్పక్కర్లేదు, కానీ ప్రజలకైతే చెప్పాలి కదా, కనీసం మీడియాలో మాట్లాడే వాళ్ళకి చెప్పాలి కదా. అంటే వాళ్ళకన్నా ఒక ఐడియా ఇవ్వాలి కదా మీరు. అవును సార్. వైసీపీని మీరు క్వశ్చన్ చేయొచ్చు, మేము మీకెందుకు చెప్పాలి అని. ఓకే, కానీ మీకు పోటేస్తాము లేదా మిమ్మల్ని బలపరుస్తాము లేదా అసలు మిమ్మల్ని అర్థం చేసుకుంటాము అనే వాళ్ళకైనా చెప్పాలి కదా. కాబట్టి ఈ తిక్కమక్కకు మూలం ఎక్కడుంది, లేదా ఎందుకు ఇన్ని భిన్న స్వరాలు ఆయన వినిపిస్తున్నాడు, ఇది చాలా పెద్ద ప్రశ్న. ఇందులో రెండు మూడు కోణాలు ఉన్నాయి, ఇందులో ఒక్కొక్కటి కూడా విడిగా మాట్లాడదగిందే. ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే పవన్ పెద్ద రాజకీయ శక్తి, చాలా తీవ్ర ప్రభావం చూపిస్తారని కాదు. ఒకటేమో ఓకే, ఆయన ఒక శక్తి, మూడో శక్తి ఎన్ని ఓట్లు వచ్చినా, ఎన్ని సీట్లు వచ్చినా రాకపోయినా. రెండవది ఒక జనాకర్షణ, ఒక క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి. మూడవది కొన్ని శక్తులు కావాలని ఆయన ముందు పెట్టి నడిపిస్తున్నది. నాలుగోది కేంద్రంలో పాలనలో ఉన్న పార్టీ మా మిత్రపక్షమని క్లెయిమ్ చేస్తున్నాడు, వాళ్ళు కూడా చెప్తున్నారు సార్. గతంలో పాలక పార్టీగా ఉన్న రెండో పెద్ద పార్టీ కూడా ఆయన గురించి చాలా చెప్పింది. సో ఇన్ని కారణాల వల్ల ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన ఎటు వెళ్తున్నాడు. ఇంకొకటి ఏమో, ఆయన చాలా విస్తారమైన జనబాహుళ్యంలోకి వెళ్తున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాడు, కానీ దాని ప్రభావం ఏంటి అనేది కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఇందులో మొట్టమొదటగా నేను వ్యక్తిగతంగా అభ్యంతరం చెప్పేది, నిన్న మాట్లాడిన దాంట్లో సార్ ఆయన మతాన్ని గురించి మాట్లాడడం. అంతకుముందు సరే కులాన్ని గురించి మాట్లాడాడు, కులాన్ని గురించి కాదు, నా కులతత్వం లేదు, నేను కాపులను అన్నప్పటికీ నా రెల్లి వాళ్ళను వదులుకుంటానా, మాలను వదులుకుంటానా, మాదిగలను వదులుకుంటానా, ఇలా మాట్లాడారు కొన్ని అందరినీ అని అనుకోవచ్చు. కానీ అదే సమయంలో ఆయన చాలా స్పష్టంగా తనకు ఆ బేస్ అయితే కాపాడుకోవాలనే ప్రయత్నం చేయటం ఎవరికైనా కనిపిస్తుంది. అందులో అదే పొరపాటు కాదు, దాన్ని ఏమన్నా గట్టిగా అంటే రెడ్లు వీళ్ళే పాలించాలా, మేము ఉండకూడదు అని కూడా వాళ్ళు అంటారు. అలా అనే హక్కు కూడా ఉంది వాళ్ళకి. ఓకే సార్. కులం అంటే అనుకుందాం చాలా కులాలు ఉన్నాయి భారతదేశంలో లేకపోతే తెలుగు రాష్ట్రాల్లోనే. కానీ రెండో రోజు మతానికి వచ్చాడు సార్. మతానికి వచ్చి నేను సనాతన హిందూ మతాన్ని ఆచరిస్తాను, నేను సనాతన హిందువును కాబట్టే నేను ముస్లింల ప్రార్థనలను కూడా మేము ఆమోదిస్తున్నామని చెప్పడం, అసలు ఇది ఏంటి? సనాతన హిందూ మతం ఏంటి? అసలు వేదనలా ప్రవహించే గోదావరి, అమర ధామంలా శోభిలే రాజమహేంద్రి అన్న చోట వీరేశలింగం పుట్టాడండి. కొట్టుకొని పోయే కొన్ని కోటి లింగాలు, వీరేశలింగం ఒకడు, మిగిలిన చాలు అన్నట్టుగా ఆ రోజుల్లో ఒక 100 150 ఏళ్ళ కిందటే వీరేశలింగం, బ్రహ్మ సమాజాలు ఇవన్నీ తీసుకొని వచ్చి
మతంలో సంస్కరణ తీసుకొని వచ్చి వితంత వివాహాలు చేయించి ఇవన్నీ చేసినటువంటి చోట. ఓకే సార్. ఆ రోజు ఆయన యజ్ఞోపవీతాన్ని కూడా విసర్జించి సహపంక్తి భోజనాలు పెట్టించాడు. అప్పటికి ఇంకా స్వాతంత్ర పోరాటం కూడా మొదలవ్వాలి పూర్తిగా అప్పుడప్పుడే. కాబట్టి అలాంటి చోటికి వెళ్ళి మీరు నేను సనాతన హిందువును, సనాతన హిందూ ధర్మాన్ని పాటిస్తానని ఎందుకు ప్రకటిస్తున్నారు? అంటే మీరు బీజేపీతో జత కట్టారు కాబట్టి ఆర్ఎస్ఎస్ సంఘ పరివారు ఆ భావజాలంతో మీరు ఇలా మాట్లాడుతున్నారా? ఇప్పుడు దేశంలోనే ఒక విధంగా మతపరమైన విద్వేషాలు, ఉద్రిక్తతలు పెరిగాయి. దీని నుంచి బయటకు రావాలి అనే అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఇది అన్నిటికీ కూడా పాకింది అని అందరూ ఆందోళన చేస్తున్న సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో సంఘ సంస్కరణకు, స్వాతంత్రోద్యమానికి, కమ్యూనిస్టు ఉద్యమానికి, తర్వాత కాలంలో కాంగ్రెస్ ఇతర పార్టీలు రావడానికి, వైఎస్ఆర్ పార్టీకి కూడా అవి నిలయంగా ఉన్నాయి. అక్కడెక్కడ మతం సనాతనత్వము వీటిని బట్టి నడవాలి. అవి కొంచెం అడ్వాన్స్ అయినాయి సార్. రెండు రాష్ట్రాలుగా విడిపోయాక కూడా రెండు రాష్ట్రాల్లో కూడా ప్రభావం చూపిస్తున్నటువంటి మనుషులు చాలామంది అక్కడే ఉన్నారు. సో ఇవన్నీ వదిలేసి పిఠాపురము, పిఠాపురాన్ని పీఠికాపురం అని కూడా అంటుంటారు. అదొక శక్తి పీఠం అని, లేకపోతే అక్కడ దత్తాత్రేయుడు అక్కడే పుట్టాడని ఇవన్నీ చెప్పారు. అవన్నీ మీరు విశ్వసించవచ్చు, పూజించవచ్చు. కానీ ఆ పేరుతో మీరు సనాతన హిందూ మతాన్ని, హిందూ తత్వాన్ని నేను రాజకీయాల్లోకి తీసుకొస్తాను అని చెప్తే అసలు మీ బహిరంగ సభకు, మీ ఎన్నికల ప్రచారానికి, మీ వారాహికి ఈ సనాతన హిందూ తత్వానికి ఏమిటి సంబంధం? ఇది మీరు ఆర్ఎస్ఎస్ను సంతృప్తిపరచడానికి మాట్లాడుతున్నారా, లేక హిందూ మతత్వం, హిందుత్వం అనేది బీజేపీ అంటుంది కాబట్టి ముందుగానే ముందస్తుగా మీరు అని దాని ప్రయోజనం మీరే పొందాలనుకుంటున్నారా? అసలు ఇప్పుడు మీరు తెలుగుదేశంతో పొత్తుంటుందో లేదో తెలియదు సరే, అది పక్కన పెడదాం. కానీ బీజేపీతో అయితే మీకు ఇంకా మిత్రపక్షంగా ఉన్నారు. వాళ్ళు ఎలాగో వచ్చి మాట్లాడతారు కదా. కాబట్టి అసలు ఈ దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మత సామరస్యం కోరుకోవాలి, లౌకికతత్వం కోరుకోవాలి. సుప్రీంకోర్టు నుంచి అందరు ఘోషిస్తుంది అదే కదా. మీరు చెగువేర బొమ్మ పెట్టుకున్నటువంటి మనుషులు సనాతన హిందుత్వానికి చెగువేర చెప్పినటువంటి రాడికల్ సోషలిస్ట్ మార్క్సిషియన్ థాట్కు ఏమన్నా సంబంధం ఉంది అసలు? అంటే ఇంత పంచకోళ్ళ కషాయం అన్నట్టుగా ఏది పడితే ఏదైనా మీరు కల్పిస్తారు. అక్కడ ఉన్న ప్రజలేమని అడిగారా మిమ్మల్ని? కాబట్టి ఇక్కడ ఒక తీవ్రమైనటువంటి డివియేషనే కాదు, డిస్టార్షనే కాదు, ఒక విపరీతమైన కన్ఫ్యూజన్. ఓకే సార్. కన్ఫ్యూజన్ మీకుంటే ఓకే, కానీ కన్ఫ్యూజన్ ప్రజల్లో కూడా మీరు చూపిస్తున్న తీరు ఎంత మాత్రం బాగాలేదు. బహుశా మీరు అన్నట్లు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రోద్బలం ఉందో, లేకపోతే ఆ భావజాలాన్ని ఆయనే ఒంటికి పూసుకుంటున్నారేమో, కానీ సార్ పిచ్చోళ్ళు గుళ్ళు పగలగొట్టారా, విగ్రహాలు ధ్వంసం చేశారా, రథాలకు నిప్పు పెట్టారా అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు సార్ పవన్ కళ్యాణ్. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్? అసలు ఎందుకండి ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు? ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం మీద సోమవీరరాజు వీళ్ళందరూ అప్పుడు కొంచెం నిరసనలు అవి తెలిపినప్పుడు అంతర్వేదిలో రథం దగ్ధం దగ్గర నుంచి రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని పగలగొట్టారనే వరకు అదొకటి నడిపించారు, ఒక కథ నడిచింది సార్. అనేక చోట్ల వీళ్ళు నిరసనలు తెలిపారు. ఆ రోజుల్లో ఎక్కడ చూసినా కానీ హఠాత్తుగా ఏదో విగ్రహం అని ఇంకోటి అని అన్నీ ఇవే వార్తలు వస్తున్నాయి. కొన్ని అయితే కెమెరాలో దొరికినవి కూడా కొన్ని ఉన్నాయి. ఏదైనా కానీ ఇదంతా ఏదో ఒక మతానికి, ఇంకా బాహటంగా చెప్పాలంటే క్రైస్తవ మతానికి సంబంధించిన వాళ్ళు ఏదో కావాలని, వాళ్ళు పాలకులు కాబట్టి ఇదంతా చేస్తున్నారని బీజేపీ చెప్పిన మాటను ఒక్కడు కూడా నమ్మలేదు. రైట్ సార్. ఏమండి ఆ రోజుల్లో కెమెరాల్లో కూడా కొన్ని దృశ్యాలు బయటపడ్డాయి, కొంతమందిని అరెస్ట్ చేశారు, ఏదో జరిగింది సార్. ఇవన్నీ పిచ్చోళ్ళు చేయకపోతే మన కొన్ని మత పిచ్చోళ్ళే చేశారనుకుందాము, ప్రజలకైతే దీనితో ఏం సంబంధం లేదు కదా, ప్రధాన రాజకీయ పార్టీలకైతే దీనితో ఏం సంబంధం లేదు కదా. అన్నిటిని మించి ఆంధ్రప్రదేశ్ ఎజెండాను ఇవి నిర్ణయించబోవడం లేదు కదా. కాబట్టే కదా మీరు అప్పుడు రామతీర్థానికి వెళ్తాం అన్నారు, సోమవీరరాజు వెళ్ళాడు, చంద్రబాబు నాయుడు వెళ్ళాడు, చాలా తర్వాత అంతా మామూలుగా అక్కడ విగ్రహాన్ని పెట్టారు భక్తి ప్రపత్తులతో. అది నడుస్తూనే ఉంది కదా అక్కడ, మళ్ళీ పునరుద్ధరణ కూడా జరిగింది. అంతర్వేది రథం విషయం సిబిఐకి అప్పగించారు. సిబిఐ మీ చేతుల్లోనే, పరమ వీర హిందుత్వవాదుల చేతుల్లోనే ఉంది కదా, మీరెందుకు ఆ విషయాన్ని తవ్వి బయటికి తీసుండొచ్చు కదా, దానికి ఇంకెవరినో అంటాం ఎందుకు? కాబట్టి తెలంగాణ ముస్లిం రాష్ట్రం అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ రాష్ట్రం అయిపోయింది అనే ఒక అర్థం లేనటువంటి మతతత్వ పూరితమైన డైలాగులు బీజేపీ వాళ్ళు చెప్పిన దాన్ని ఎవ్వరూ కూడా దాన్ని ఖాతరు చేయలేదు. చివరికి ఇప్పుడు తెలంగాణలో కూడా ఉత్తరాది రాజకీయాలు ఇక్కడ నడవవు ఏం చేయాలి అని అమిత్ షా దగ్గర నుంచి అందరు బుర్ర పగలు కొట్టుకుంటుంటే మీరు మళ్ళీ
పీఠాపురంలో ఆ పాత విషయాలన్నీ తీసుకొని వచ్చి 190 గుళ్ళు పగలగొట్టారు. అది ఇది అంటే ప్రజలంతా వాళ్ళకేం భక్తి లేదా? 190 గుళ్ళు ఎవరన్నా వచ్చి చేస్తే దాని మీద వాళ్ళు ఏం స్పందించరా? కాబట్టి అతిశయోక్తిగా చెప్పి ఒకవేళ నిజంగా ఘటనలు జరగకూడదు, ఏ మతానికి చెందినవైనా జరగకూడదు, శాంతి భద్రతలుగా కాపాడాలి, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి, అవన్నీ చేయండి. కానీ దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి దాన్ని రాజకీయమైన రంగు పూసి చెప్పడం అనేది పూర్తిగా అది ఏమాత్రం అనాలోచితమే కాదు, హానికరమైనటువంటి విషయం కూడా. భిన్న మతాలు ఉన్నటువంటి ఈ దేశంలో ఇప్పుడు ఏమి సందర్భం ఉంది అసలు దానికి? సార్, అవనేం చెప్పలేదు, పలానా కారణం వల్ల నేను చెప్తున్నా, అదేం లేదు. సనాతనం ఇంకా మూడోదండి, నేను బీజేపీతో బీజేపీ వాళ్ళు ముస్లింల మీద ఏదైనా చేస్తే దాడి చేస్తే వెంటనే వాళ్ళని వదిలేస్తాను అంటే ఈ దాడి చేయడం దాడి చేయకపోవడం ఏంటండి? అసలు ఆమోదించటము అందరూ కూడా ఒకటే సమానమే, అన్ని మతాలు కలిసి వెళ్ళాలి అనే తప్ప దాడి చేయటము చేయకపోవటము అంటే దీనికన్నా ముందు ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు సార్ ఆయన. మీరు కనుక ముస్లింలు కనుక బలంగా కోరుకుంటే నేను బీజేపీకి దూరంగా చేరడానికి నేను సిద్ధమే అని చెప్పి చెప్పారు సార్. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఇది అందుకనే ఇప్పుడు ఏమన్నారు, ఉదాహరణకు నా దేశం ఇలా ఉందంటే ఇవన్నీ జరుగుతున్నాయంటే సనాతన హిందూ ధర్మం పాటించటమే కారణం అన్నాడు సార్. నిజానికి ఈయనకు ఒక విషయం చెప్పాలి, సతీసాగమన దురాచారాన్ని రద్దు చేయించడానికి రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళంతా పోరాడినప్పుడు వీరేశలింగం గురించి నేను చెప్పాను, రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఎంతోమంది చేస్తే ఈ దేశం ఎప్పుడైతే మీరు ఆ మూఢాచారాల నుంచి అంధవిశ్వాసాల నుంచి బయటకు వస్తే భారతదేశం అభివృద్ధి చెందింది. కానీ సనాతనత్వం వల్ల ఏమీ అభివృద్ధి చెందల. అప్పుడు వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకి చెప్పింది ఏంటంటే, మహానుభావులరా మాకు ఆధునిక విజ్ఞానం అదే, మహానుభావులరా అనలేదు అనుకోపోయి పాలకులు, సరే సార్ పాలకులరా మాకు ఆధునిక విజ్ఞానం బోధించండి, మీరేదో భారతదేశాన్ని ఇలాగే మమ్మల్ని దీంట్లోనే అట్టి పెట్టడం కోసం ఇంకా వెనక్కు తీసుకెళ్ళొద్దని కూడా వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మెకాలే విద్యా విధానాన్ని మనం వ్యతిరేకిస్తాం, కానీ దాని అర్థం ఏంటంటే విజ్ఞానం కూడా పాశ్చాత్య దేశాల నుంచి తెలుసుకోకూడదు అని ఎప్పుడు స్వాతంత్ర పోరాటం కోరుకోలేదు. అందుకనే ఈయనకు స్వాతంత్ర పోరాటం గురించి సంఘ సంస్కరణ అంటేనే ఏంటి, ఉన్నదాన్ని మెరుగుపరచుకోవటం, కొంచెం తప్పును వదిలిపెట్టడం, ఇవన్నీ ఏమాత్రం పట్టించుకోకుండా ఇంకా చెగుబేరా సంగతి వదిలేద్దాం. అసలు దేశము సరిహద్దులు కూడా దాటి తన దేశంలో విప్లవం జయప్రదం చేసి సోషలిజం, ఇప్పటికీ సోషలిస్ట్ దేశంగానే ఉంది క్యూబా ఇన్ని మార్పుల తర్వాత కూడా. అవును సార్. అక్కడి నుంచి మరో దేశంలో విప్లవం చేద్దామని వెళ్ళిన గువేరా ఇక్కడ ఇంత సంకుచితంగా సనాతనత్వం నాది అని చెప్పడం దీనికి అసలు ఏమన్నా సంబంధం ఉందా? దీనికి సందర్భం ఏంటి? ఇక్కడ ఆయన ఒక మాట అన్నాడు ఏమని అంటే, నాది సనాతనత్వం కాబట్టి మాకు సహనం వచ్చింది, ఇది వచ్చింది అది వచ్చింది అనుకుంటూ, మరి మోదీ గారికి ఎందుకు రాలేదు, బీజేపీ వాళ్ళకి ఎందుకు రాలేదు, అది ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అది వేరే ప్రశ్న అనుకోండి, అలా అనుకుంటూ ముస్లింలు సాయంత్రం పూట మసీదులో ప్రార్థన వచ్చిందంటేనే మౌనం పాటిస్తాము సార్, ఆ సంస్కారం నాకు సనాతనత్వం నేర్పింది అని. అసలు ఇంతకంటే అతిశయక్తి ఏమైనా ఉంటుందండి? ఈ దేశంలో సగం సమస్యలు ఈ ప్రార్థనా సమయాల్లోనే జరుగుతాయి. దేశంలో ఎన్నికల సభలో మౌనంగా ఉండాలా వద్దా కావాలని ఆ సమయంలోనే వెళ్ళి అక్కడ వాయించడం, మరి ఎవరైనా మతోన్మాదులు ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మతం పేరుతో ఉన్మాదం వద్దనే తప్ప నేను హిందువుని కాబట్టే ముస్లింలను గౌరవిస్తున్నాను అంటే, పాకిస్తాన్ వీళ్ళు ఉదాహరణగా చెప్తుంటారు, పాకిస్తాన్ చూడు వాళ్ళు మతం అని, పాకిస్తాన్లో జరిగే వాటన్నిటికీ ఒక సగటు ముస్లిమే అనకు కారణమా? అక్కడ సైనిక పాలకులు అవినీతి పరులైన నియంతలు వాళ్ళు అక్కడ చేసేవి చేస్తున్నారు, పైగా దేశాన్ని పాకిస్తాన్ ఏర్పడాలని కోరిన వాళ్ళలో మీరు పూజించే సావర్కర్ మొట్టమొదటి వాడు. అవును కదా, మతం ప్రాతిపదికన దేశాన్ని విభజించాలని. అందుకనే చరిత్ర కానీ వాస్తవాలు కానీ నిమిత్తం లేకుండా అన్నింటిని మించి ప్రజలకు కావాల్సింది ఉపాధి ఉద్యోగాలు అవన్నీ మీరే చెప్పుకుంటూ ఇవెందుకు తీసుకొస్తున్నట్టు ముందుకు, అంటే ఓట్ క్యాచింగ్కి ఉపయోగపడతాయని తెలియదు. కాబట్టి నిన్నటి సభలో ఆయన ఈ అంశాన్ని, ఈ పదజాలాన్ని, ఈ సనాతనత్వాన్ని, ఈ మాటి మాటికి దేవుళ్ళ పేర్లు, గుళ్ళ పేర్లు అన్నీ ధ్వంసమైపోయాయి, మన మీద దాడి చేస్తున్నారన్న స్థాయిలో చెప్పే ఒక విధమైన ఏమనాలి, ఒక స్కేర్, ఒక ఫియర్ సైకోసిస్ పుట్టించటం, ఇది పూర్తిగా మెజారిటీ మతోన్మాదుల యొక్క ఆలోచన తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి వచ్చేది కాదు ఇది. ఎందుకంటే మెజారిటీ మైనారిటీ నిమిత్తం లేకుండా అందరూ కలిసిమెలిసి లౌకిక, మనది సెక్యులర్ లౌకిక దేశం సార్, మతంతో ప్రమేయం లేదు,
కాబట్టి రాజకీయ పార్టీల సభల్లో పదే పదే ఈ మతాలు మత విశ్వాసాలు ఆలయాలు దేవుళ్ళు ఆ ప్రసక్తే తేవాల్సిన అవసరం లేదు. ఆయన ప్రసంగాన్ని కూడా ఎలా మొదలుపెట్టాడు, నేను యజ్ఞం చేశాను. అవును సార్, చేస్తే చేశారు, యజ్ఞం మీ సొంతం, ఒక తప్పు ఎవరు పట్టరు, కానీ దాంతో మొదలు పెట్టడం అన్నమాట అక్కడి నుంచి. అంటే ఏంటి, పూర్తిగా ఆయన వ్యూహాత్మకంగా కాదు ఉద్దేశపూర్వకంగానే బీజేపీ తరహా మత రాజకీయాలను కూడా తనే సొంతం చేసుకోదలుచుకున్నాడు. ఓకే సార్. ఆయన ఎప్పుడైతే వామపక్షాలు ఇది 2019 ఎన్నికలు అయిపోయి ఒక 6 నెలల తర్వాత ఏదో బీజేపీ వైపు వెళ్ళాడు ఆయన సార్, ఆ సమయంలో కూడా తిరుపతి వెళ్ళి ముందు హరిద్వార్ వెళ్ళారు, ఆ తర్వాత హరిద్వార్ అంటే ఏదో గంగా నది పవిత్రత అది ఇది అన్నారు, కానీ తిరుపతి దగ్గర సభ జరిపి సార్ ఆ రోజే ఆ సభలో మొదటిసారి ఆర్ఎస్ఎస్ మీద విపరీతంగా ప్రశంసలు కురిపించి ఈరోజు కూడా ఆయన రోడ్ మ్యాప్ నాకు తెలీదు లేకపోతే ఏం జరుగుతుందో తెలియదు అంటూనే నాకు అపారమైన గౌరవం ఉంది మోదీ గారి మీద, లేకపోతే అపారమైన గౌరవం ఉంది బీజేపీ ఆర్ఎస్ఎస్ల మీద అని చెప్తుంటారు. ఇంకా వాళ్ళ సోదరుడు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అయితే కూడా గాడ్సేలో దేశభక్తిని వెతకటం, సావర్కర్ గొప్పతనాన్ని ఇవి కూడా మనం చూస్తుంటాం. కాబట్టి ఈ నడక ఈ దారి ఎటువైపు ఉన్నది అనేది ఇంకా మిగతా విషయాలు ఏమైనా సందేహం ఉందేమో కానీ ఈ సోకాల్డ్ సనాతన ఈ మతపూరితమైన ఈ భాషణము దాన్ని తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ప్రశాంతంగా బతుకుతున్నారు. మత సామరస్యం ఉంది ఇక్కడ, వీటిని తెలుగు రాష్ట్రాలే కాదు దక్షిణ భారతంలోనే. సో ఆ వాతావరణాన్ని కలుషితం చేసే మాటలు ఎవరు మాట్లాడినా కానీ అది ఎంత మాత్రం మంచిది కాదు. అందులో నేను ఇందాక చెప్పినట్టు ఎన్నో ఉత్తమ సాంప్రదాయాలు వరవడ్లు పెట్టిన గోదావరి జిల్లాలు లాంటి చోట్ల సార్ ఈ ధోరణి తీసుకుని రావడం బొత్తిగా, ఇది పవన్ చెప్పుకునే గతంలో చెప్పుకున్న లేదా తనకు తను ఎర్ర పంచ అదేదో తువాలు వేసుకున్న ఆ ధోరణి నేను పూర్తిగా ఆయనే వదిలి వమ్ము చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. అందులో మీరు చూస్తే కూడా ప్రజల్లో దీనికి స్పందన కూడా అంతగా లేకపోవడం కూడా కనిపిస్తుంది. మనకు కొద్ది మంది అత్యుత్సాహం చూపించవచ్చు కానీ ఓకే సార్, ఒక విధంగా వాళ్ళు దేవర్ టేకన్ అబ్యాక్. ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడు దళితులు ఉన్నారు, దళితులు వాళ్ళను మత మార్పిడి ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు, కానీ ఈ దేశంలో ఉన్న వివక్ష కారణంగా అట్లాంటి దానికి వాళ్ళు వెళ్ళినప్పుడు సార్ వాళ్ళలో సగం మంది ఇంకా ఎక్కువ మందికి రెండు విధాలైనటువంటి విశ్వాసాలు కూడా ఉంటాయి, పూజిస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు. అవన్నీ కూడా గమనంలో లేకుండా ఇలా మాట్లాడటం అన్నది అనవసరంగా వివాదాలు ఉద్రిక్తతలు పెంచడానికి ఉపయోగపడుతుంది. జనసేన లౌకిక పార్టీగా ఉండదలుచుకుందా లేదా ఉండదలుచుకుంటే సనాతన మత బోధలు లేకపోతే మత కీర్తనలు ఏ విధంగా వర్తిస్తాయి, రాజ్యాంగం ప్రకారం మాట్లాడండి కానీ, అంటే ఆధునిక భారత రాజ్యాంగం మనం అనుసరించాలి కానీ సార్ సనాతన మత ధర్మం భారతదేశానికి మార్గదర్శకం కాదు, అది చెల్లుబాటు కూడా కాదు. యా.